వాళ్ళు ప్రభుత్వం వచ్చిందని దాని మీద పోతుంది వన్ సైడ్ చేశారని ప్రధానమంత్రి కానీ నీతి సామాన్య మానవుడు కానీ మన స్టేట్ కానీ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఈ అందుబాటులో పోయిన దానికి ప్రతి నిత్యావసర వస్తువు కానీ ప్రతి అన్నీ కానీ అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా చాలా అతలకుతలం అయిపోయి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒంటెత్తు పోకుండా పోతున్నాయి. దేనికని సమాధానం చెప్పడానికి ఇసుక లేదు, సిమెంట్ పని వాళ్ళకి పని లేదు, కార్మికులు లేదు, మళ్ళీ కార్పెంటర్లకు లేదు, ఎవరికి లేదు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. అది సామాన్య మానవుడి మీద భారం పడితే ఆ భారం దాన్ని ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అరికట్టాలి. అరికట్టడం కింద నిన్న బడ్జెట్లో కూడా పెరిగిందని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మా సామాన్య మానవుడు ఎలా బతకాలి? ఇప్పుడు ఆ పెట్రోల్ పెరిగిన దాని మీద సామాన్య మానవుడి మీద పడేదిగా ప్రతి ఒక్కరికి. ఇటు ఏమన్నా రాష్ట్రంలోనూ అన్ని అవతలకొత్తలం అయిపోయినాయి. ఈ పెన్షన్లు ఇవన్నీ పెట్టి కూడా చాలా జనం మంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కొంతమందికి లబ్ధి పొందుకుని అందరూ లబ్ధి పొందట్లేదుగా. నేను వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను. అయినా సరే నాకు కూడా కొద్దిగా నెగిటివ్గానే అనిపిస్తుంది పరిపాలన విధానం. కానీ ఆయన 6 నెలలకు చూద్దాం అంటున్నాడు, 3 నెలలకు చూద్దాం అంటున్నాడు. ఎప్పుడు చూడాలి? ఇవి అప్పుడు దాకా ఎయిట్ చేయాలంటే ఎంతో టైం పడుతుంది. నిన్న హోంమంత్రి గారితో కూడా మాట్లాడాడు. ఏది మన రాష్ట్ర హోంమంత్రి సుచరిత గారు అంటే వాళ్ళ ఆఫీస్లో చెప్పారు. మాది గుంటూరే, మాది పత్తిపాడు నియోజకవర్గం. పత్తిపాడు నియోజకవర్గం చిన్నపల్లకి గ్రామం మాది. నా పేరు రాజు. మీరు హెడ్లైన్స్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ప్రతి దానికి కూడా అతలకొత్తలం అయిపోయింది. కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ ఏది కూడా సామాన్య మానవుడికి ఇసుక పాలసీ అన్నారు. మళ్ళీ సెప్టెంబర్ 5 అన్నారు. ఈ లోపల ఏం కావాలి? కలెక్టర్లకు బాధ్యత అన్నారు. 8వ తారీఖు నుంచి రాజశేఖర రెడ్డి జయంతి వర్తంత. ఆ రోజు 2250 ఇప్పుడు 4 రోజుల నుంచి దానికి దీనికి సంబంధం లేదుగా. సంబంధం లేకపోయినా కూడా అంటే ఆ మహానుభావుడు చేతుల మీద ఆ జయంతి రోజు పెట్టుకుందామని ఆలోచించుకొని ఆపారు. ఎల్లుండు సామాన్య మానవుడు అది అంతకుముందు ఎంత ఉంది? 70 రూపాయలు 60 రూపాయలు ఉంది. ఆ రకంగా వచ్చి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉంటే సామాన్య మానవుడు కూడా భారం పడదు. 70 లోపు ఉంటే బాగుంటుంది అందరికీ. సామాన్య మానవుడు కానీ ఎవరికైనా సరే అందరికి కూడా బాగుంటుంది. మళ్ళీ నిత్యావసర కూరగాయల రేట్లు ఆకాశాన్ని కంటుతున్నాయి. ఎవరు కొనే పని లేదు, తినే పని లేదు. అలా ఉందంటే ఏం చేయాలి? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏందన్నారంటే ఇంకా ఇప్పుడు ఈ టెండర్లు కానీ ఈ కానీ పాలసీలు కానీ ఇంకా టైం ఉందని నేను షార్ట్ తీసుకున్నాను కదా, ఇంకా టైం ఉందని చెబుతున్నారు. దీని పరిష్కారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సొరవ తీసుకోవాలి. లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ ఇంకా మున్సిపాలిటీలు అయిపోయినాయి, జడ్పీలు అయిపోయినాయి, పంచాయతీలు అయిపోయినాయి, ఎంపీటీసీలు అయిపోయినాయి. నిండకి పదవి కాలం ముగింపు అయిపోయింది మొత్తం. వాళ్ళు పదవి విరమణ శుభాకాంక్షలు అవి చేసుకున్నారు తప్పితే ఏది కూడా వ్యవస్థ అనేది ఒక గాడిలో పడలా. ఆ గాడిలో పడటానికి ఏం చేయాలి? లోకల్ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ వాళ్ళు సర్వ్ తీసుకొని మన రాష్ట్రానికి ఏం కావాలి? అదొకటి రాజధాని కుండు పడింది. రాజధానిలో ఏ డెవలప్మెంటు? ఇప్పుడు దాదాపుగా బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ వీళ్ళు కానీ మధ్యప్రదేశ్ కానీ 2000 మంది వెళ్ళిపోయారు. 3000 4000 మంది ఉంది. నాకు పొలం ఉందట రాజధానిలో. జగన్ గారికి తెలియపడుతుంది. జగన్ గారికి మీ పార్టీ కార్యకర్త పత్తిపాడు నియోజకవర్గం చెన్నపల్లకి గ్రామం రాజు హోమ్ మినిస్టర్కి సన్నిహితుడు చెప్పండి, ఇబ్బంది లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.